నమస్తే, శివాభి న్యూస్కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రశాంత వాతావరణంలో జెండా పండుగ జరిగేలా సమన్వయంతో పనిచేయండి. రోటరీ భవనంలో నిర్వాహకులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసిన సునీల్ కుమార్, డిఎస్పీ రమణ కుమార్. ఇష్టారాజ్యంగా బదిలీలు చేస్తే చూస్తూ ఊరుకోవాలా? జడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓ వ్యవహార తీరుపై ఆగ్రహం. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ. లడ్డూను చంద్రబాబు వివాదం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్పై విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైభవంగా అభిషేకాలు, పూజలు. మాస శివరాత్రి సందర్భంగా కూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు. గూడూరు పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ప్రజలు, పోలీసులు సహకరించాలని ఎమ్మెల్యే పాసిన సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని రోటరీ భవనంలో జెండా ఉత్సవ కమిటీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు డిఎస్పీ వివి రమణ కుమార్ పాల్గొని మాట్లాడారు. గూడూరు పట్టణంలోని రోటరీ భవనంలో జెండా ఉత్సవ కమిటీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొని ఎమ్మెల్యే పాసిన సునీల్ కుమార్ మాట్లాడుతూ, దేశంలో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం వైభవంగా నిర్వహించే రెండో ప్రాంతంగా గూడూరు పట్టణానికి పేరుందన్నారు. 8 దశాబ్దాలకు పైగా పట్టణంలో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం పండుగను ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా జెండా ఉత్సవ కమిటీ నిర్వాహకులు, పోలీస్ శాఖ అధికారులు సమన్వయపరచుకోవాలని సూచించారు. ప్రధానంగా రౌడీ షీటర్లు జెండా ఉత్సవంలో పాల్గొనకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పట్టణానికి చెందిన వారు బుధవారం రాత్రి గూడూరు పట్టణంలోనికి వచ్చేందుకు ఇబ్బందులు కలిగించకుండా పోలీస్ శాఖ సహకరించాలని ఆయన వివరించారు. డిఎస్పీ వివి రమణ కుమార్ మాట్లాడుతూ, ఆంజనేయ స్వామి జెండా ప్రత్యేకంగా నిలుస్తుందని భావిస్తూ 350 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వేలాది మంది ప్రజలు జెండా ఉత్సవంలో పాల్గొంటారు కనుక దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుందని, మహిళలు బంగారు ఆభరణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని ఆయన వివరించారు. ఈ జెండా పండుగ అనేది మనకు దాదాపు 70-80 సంవత్సరాలు నుంచి గూడూరులో జరుపుకున్నట్టు నేను నిన్న మొన్న నేను చూసే వార్తలు పట్టాను.
కాబట్టి ఈ 70-75 సంవత్సరాలు ఇచ్చి చాలా ప్రశాంతంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా రేపు కూడా మనం చాలా ప్రశాంతంగా జరుపుకోవాలి. ఎందుకంటే ఏదన్నా చిన్న గొడవ జరిగినా ఏంటంటే ఈ విధంగా గుడులు ఏ విధంగా జరిగింది అనేది మనకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. కాబట్టి ఎలాంటి చిన్న రిమార్క్ లేకుండా అంటే మేము ఆల్రెడీ పోలీసు వైపు నుంచి సుమారు 350 మంది సిబ్బందిని రేపు బందోబస్తు నియమిస్తున్నాము. మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాము. ప్రతి పాయింట్లో కూడా మన పోలీసు ఉండేటట్టుగా అదేవిధంగా ప్రతి జెండా అంతా కూడా పోలీసు సిబ్బంది ఉంటారు. కాబట్టి ఎంత మన ఎంత పోలీసు సిబ్బంది ఉన్నా సరే ఎక్కడో చోట ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే మా యొక్క పోలీసు మాత్రమే కాదు మీరు కూడా స్వీయ నియంత్రణ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది జనంలో ఎక్కడో ఏదో జరుగుతుంది కానీ మీరు కూడా ఏంటంటే గమనిస్తుంటే మీ పక్కన ఏం జరుగుతుందో దాన్ని గమనించి వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. మేము దాన్ని బట్టి తగిన జాగ్రత్త తీసుకుంటాము. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా మనకి ఆల్రెడీ సౌండ్లు ఎక్కువ దయచేసి సౌండ్లు మిత్తిమీరి సౌండ్లు పెట్టదు. ఎందుకంటే పబ్లిక్ కంప్లైంట్స్ ఏంటంటే సౌండ్లకి ఏంటంటే గోడల కాడ షేక్ అవుతున్నాయి అని చెబుతున్నారు. దయచేసి ఏంటంటే సౌండ్ తగ్గిందంటే మన యొక్క ఉత్సాహం మనం చేస్తున్నాం కానీ మన ఉత్సాహం పోవాలని మిగిలిందంటే గుండె చెప్పు మనుషులు ఉంటారు అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది. దయచేసి దాన్ని దృష్టి పెట్టుకొని తక్కువ సౌండ్ పెట్టండి. అంటే మీరు పూర్తిగా పని చేయమని మొన్న ఎట్లేదు పెట్టుకోండి. ఈ కార్యక్రమంలో పోలీసులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల లడ్డు వ్యవహారం, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ లడ్డూను చంద్రబాబు వివాదం చేసి ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. వైకాపా చెప్పిన సమాధానాలను సుప్రీంకోర్టు ఏకీభించినట్లుందని తెలిపారు. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఆయన వివరించారు. ఏమన్నాడు దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాలు ఏమి సమాధానం చెప్పామనేటువంటిది మూలంగా మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే సమాధానం చెప్పిందో మొన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఈ అభిప్రాయాలనే ఏకీభవిస్తూ వ్యక్తం చేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే గతంలో మేము ఇచ్చినటువంటి విశ్లేషణ ఏదైతే కాబట్టి ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని మీద మాట్లాడడం మంచి పద్ధతి కాదు. కాకపోతే ఎంతవరకు అంటే వాళ్ళు చేసినటువంటి దుష్టాచారానికి సమాధానం చెప్పాం తప్ప ఎవ్వరికి కూడా కలియుగ దేవి వెంకటేశ్వర స్వామి అతి పవిత్రంగా భావించేటువంటి లడ్డు విషయంలో దాని వివాదాలకో లేకపోతే దానిని భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా మాట్లాడడం మంచిది కాదనేటువంటిది మా అభిప్రాయం. మామూలుగా ఆయన నడిచిపోతాడు ఎందుకంటే సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడడానికి చాలా రకాలైనటువంటి ఉన్నాయి. సనాతన ధర్మం అంటే ఏంటి, నాకు సనాతన ధర్మం నేను ఎప్పుడు చెప్పుకోవాలి. సనాతన ధర్మంలో చాలా రకాలైనటువంటి ఉన్నాయి. సనాతన ధర్మం ఏంటి, ఒక మనిషి విడాకులు తీసుకోకూడదు అనేటువంటి సనాతన ధర్మం. సనాతన ధర్మంలో ఉండేటువంటి సనాతన ధర్మాన్ని ఎవరైనా సనాతన ధర్మం తెలిసినటువంటి వాడిని ఎవరైనా సనాతన ధర్మంలో ప్రధానమైనటువంటిది ఏంటి అంటే సనాతన ధర్మంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు వచ్చినా సర్దుబాటు చేసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో విడిపోకూడదు అనేటువంటిది సనాతన ధర్మంలో ప్రధానమైనటువంటిది. కాబట్టి ఇవన్నీ ఆచరించి మనం సనాతన ధర్మాల గురించి ప్రజలకు చెప్పాలి తప్ప మనము సనాతన ధర్మాన్ని గురించి తెలియకుండానే సనాతన ధర్మం చెప్పి మాట్లాడడం అనేటువంటిది అటువంటి వ్యక్తుల గురించి పెద్దగా మనం విశ్లేషించడము వాటి గురించి మాట్లాడడం అనేటువంటిది మనకి చిన్నతనంగా ఇప్పుడు ఇవన్నీ సుప్రీంకోర్టు పరిధిలో ఎల్లుండి 3వ తేదీ విచారణ పూర్తయిన తర్వాత ఏ నిర్ణయం వస్తుందనేటువంటి దాన్ని బట్టి మనం మాట్లాడాల్సినటువంటి అంశం. మేము ఎప్పుడు కూడా పదే చెప్పేది లడ్డు వివాదం విషయంలో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా లేదు. కేవలం చంద్రబాబు నాయుడు చేసినటువంటి దుష్ప్రచారం ఏదైతే దానికి సంబంధించి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మాత్రమే కాబట్టి జగన్ గారు కానీ మేము అందరం కూడా దాని గురించి మాట్లాడడం తప్ప ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి సున్నితమైనటువంటి అంశం దానిని రాజకీయాలకు వాడుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దాని మీద సుప్రీంకోర్టు ఏ విధంగా ఇస్తుందనే దాన్ని బట్టి రాష్ట్ర స్థాయిలో టూరిజం రంగం నందు వివిధ విభాగాల్లో జిల్లాకు ఉత్తమ అవార్డులు దక్కాయి. సీఎం చంద్రబాబు పర్యాటక శాఖ మంత్రి చేతుల మీదుగా ఆదిత్య రంగం ఫ్రెండ్లీ టూరిస్ట్ రైల్వే స్టేషన్, బెస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ మాధవాల కలంకారీ హ్యాండీక్రాఫ్ట్స్లో పలు అవార్డులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోని కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్వర్ వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడారు. ఇన్ టూరిజం కేటగిరీ ఇన్ టు ది నెక్స్ట్ లెవెల్.
మనకి సెప్టెంబర్ 27th వరల్డ్ టూరిజం డే సందర్భంగా ఆనరబుల్ సీఎం గారు విజయవాడలో రాష్ట్రవ్యాప్త కార్యక్రమం చేయడం జరిగింది. ఆ రోజున మన జిల్లా నుంచి చంద్రగిరి ఫోర్ట్ సౌండ్ అండ్ లైట్ షోది కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన బట్టి అక్కడ మనం ఇక్కడ కూడా ఫోర్ట్లో సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేసి సుమారుగా 6 ఇయర్స్ తర్వాత అంటే 2018లో లాస్ట్ అది జరిగింది. తర్వాత సౌండ్ అండ్ లైట్ షో చంద్రగిరి ఫోర్ట్లో ఆగిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అది రివైవ్ చేసి ఇంకా పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఆ ప్రోగ్రామ్ అనేది మనం చేసుకోవడం జరిగింది. అదే రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా టూరిజంలో రకరకాల కేటగిరీల్లో 32 అవార్డులు ఇస్తే ఆ 32 అవార్డులో కేవలం తిరుపతి జిల్లాకే 5 అవార్డులు రావడం జరిగింది. ఇందులో మొదటిది బెస్ట్ డిస్ట్రిక్ట్ ప్రమోటింగ్ టూరిజం కింద తిరుపతి జిల్లాకి అవార్డు రావడం జరిగింది. అందులో జిల్లా కలెక్టర్కి అవార్డు వచ్చింది. రెండోది బెస్ట్ 5-స్టార్ హోటల్ ప్రమోటింగ్ టూరిజం కేటగిరీ కింద మనకి తాజ్ హోటల్లో కూడా అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ ద స్టేట్ టూరిజం ప్రమోట్ చేసే కేటగిరీ కింద మనకి తిరుపతిలో ఉన్నటువంటి ఒక యంగ్ ఇన్ఫ్లుయెన్సర్కి కూడా అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కేటగిరీలో మనకి మన్నవరంలో ఉన్నటువంటి ఏదైతే ఉడెన్ ఆర్ట్స్ చేస్తారో వాళ్ళకి ఆ సొసైటీకి కూడా అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ స్టేషన్ ప్రమోటింగ్ టూరిజం రైల్వే స్టేషన్ కేటగిరీ కింద మనకి తిరుపతి రైల్వే స్టేషన్ గాట్ ద బెస్ట్ అవార్డు. సో ఇలా చూసుకుంటూ పోతే టూరిజంకి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. అదేవిధంగా ఎంతో మనకి ఎఫర్ట్ పెడుతున్నారు. దాంట్లో భాగంగానే మన జిల్లాలో కూడా టూరిజంకి పెద్ద ఎత్తున మనం ప్రమోట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా స్పిరిచువల్ అండ్ రిలీజియస్ టూరిజం కింద మనం కొన్ని క్లస్టర్స్, అదేవిధంగా లీజర్ టూరిజం మనకి చాలా తిరుపతి జిల్లాలో సుమారుగా 34% అడవి శాతం ఫారెస్ట్ కవర్ ఉంది. అందులో ఎన్నో వాటర్ ఫాల్స్, సుందరమైనటువంటి వాటర్ జలపాతాలు ఉన్నాయి. అదేవిధంగా మనకి ఎన్నో ఇకో టూరిజం రిసార్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా బీచెస్ ఉన్నాయి. ఇది కాకుండా మనకి మీటింగ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్, మైస్ టూరిజం అంటాము, వీటన్నిటి కింద మనకి 5-స్టార్ హోటల్స్ ఎన్నో రాబోతున్నాయి. త్వరలోనే ఒబెరాయ్ హయాత్ కూడా మనం ల్యాండ్. నూతన మద్యం పాలసీ విధానంలో దరఖాస్తులు చేసుకునేందుకు ఈ నెల 9వ తేదీ వరకు నేరుగా కానీ ఆన్లైన్లో కానీ దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఎక్సైజ్ ఆర్యుఎస్ ప్రసాద్ తెలిపారు. వాకాడ్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఆఫ్లైన్లో 2 లక్షల రూపాయలు డీడీతో పాటు దరఖాస్తు చేయాలని వివరించారు. మా బ్రాంచీ షాపుల మీద గెజెట్ రిలీజ్ చేసిందండి. ఆ గెజెట్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఇస్తారు, ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా తీసుకుంటారు. ఆన్లైన్ అప్లికేషన్లో 2 లక్షల రూపాయల నాన్ రీఫండబుల్ అమౌంట్ కట్టి దరఖాస్తు చేసుకోవచ్చండి. ఆఫ్లైన్లో 2 లక్షల రూపాయల నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీ డీటీ ద్వారా సబ్మిట్ చేసి ఆఫ్లైన్లో స్టేషన్లో కూడా ఇవ్వచ్చండి. ప్రతి ఎక్సైజ్ స్టేషను ఒక అప్లికేషన్ రిసీవింగ్ సెంటర్ లాగా పనిచేస్తుందండి. ఎక్సైజ్ స్టేషన్లోనే మన సెంటర్ పెట్టుకున్నాం, ఆ సెంటర్లో పనిచేస్తుంది. ఈ గెజెట్లో 5 రకాల ఇచ్చారండి, 4 రకాల స్లాబ్స్. ఇందులో ఏంటంటే 10,000 లోపల ఉన్న షాపులు వచ్చి 10,000 జనాభా ఉన్న షాపు ఉన్న ఏరియాలో లైసెన్స్ ఫీజు వచ్చి 50 లక్షలు. 10,000 నుండి 50,000 జనాభా ఉన్న ఏరియాలో లైసెన్స్ ఫీజు 55 లక్షలు. 50,000 నుండి 5 లక్షల దాకా ఉన్న జనాభా దాంట్లో 65 లక్షలు. తర్వాత 55 లక్షల పైన ఉన్న జనాభాలో ఉన్న ఏరియాలో 85 లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించడం జరిగిందండి. ఇవన్నీ డ్రాయల్ ఆఫ్ లాట్స్ ద్వారా జరుగుతాయి. ఆన్లైన్ మన అప్లికేషన్స్ పెట్టిన తర్వాత వీళ్ళందరికీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాళ్ళ యొక్క ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ ప్లస్ రెసిడెన్స్ ప్రూఫ్, అదే కాకుండా వాళ్ళ మొబైల్ నెంబరు, తర్వాత వాళ్ళ బ్యాంక్ పాస్బుక్, వాళ్ళు 2 ఫోటోస్, వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ 2 ఫోటోస్ తీసుకురావాలి.
వాళ్ళు ఏ షాప్కి అప్లై చేస్తున్నారు, ఏ ఏరియా అప్లై చేస్తున్నారో అంతా ఆన్లైన్లో వస్తుంది స్టెప్ బై స్టెప్. ఇది వచ్చి దీనికి ఒక సైట్ ఇచ్చారండి, ఆన్లైన్ సైటు, దాని hpfsproject.com ఆన్లైన్. ఎవరి మతం వారికి గొప్ప అని, వారి వారి మత ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నాయకులు శాంతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ, లడ్డు అపవిత్రం అయిందని, మా దీక్షలు కేవలం హిందువుల అంతర్గత విషయం మాత్రమేని తెలిపారు. పాలక వర్గంలో ఉన్న భోమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి జరిగిన తప్పు ఒప్పుకోవాలని వివరించారు. ఓం నమో నారాయణాయ. హిందువులకందరికీ గుర్తెరిగిన మంత్రం, తెలిసి తెలియక చేసిన తప్పుల్ని మమ్మల్ని పరిహారం కాకుండా బాధ్యులం కాకుండా రక్షించమని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకోమంటూ మా అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈరోజు మాగుంట లేఅవుట్లో వెంకటేశ్వర స్వామి గుళ్ళో నారాయణాయ మంత్రం పఠనం జరిగింది. దాంతోపాటు మా సీనియర్ నాయకులు నోని మల్లికార్జున యాదవ్ గారు వెంకటేశ్వర స్వామి హోమం చేసి ఏదైతే తప్పు జరిగిందో ప్రాయశ్చిత్తం కోసం దీక్ష పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారో దాన్ని సఫలీకృతం చేయాలని చెప్పి ఇక్కడ కోరుకోవడం జరిగింది. ఇది మరొకసారి చెప్తున్నాను, కేవలం హిందువులకు సంబంధించిన అంతర్గత విషయం మాత్రమే, మరే ఇతర మతస్థులను కూడా మేము కించపరచట్లేదు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా లడ్డూలో కలుషితమైన ఆహారాన్ని పరిష్కరించేందుకు చెంటరిచ్చే ఎవరు బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మాత్రమే. ఆ రోజు పాలక మండలిలో ఉన్న వైవి రామిరెడ్డి అయితే ఏమి, మన ధర్మారెడ్డి గారు అయితే ఏమి, భూమన కరుణాకర్ రెడ్డి అయితే ఏమి, వీరందరూ వచ్చి బయటకు వచ్చి తప్పు జరిగిందా లేదా నిరూపించుకొని ఎవరైతే బాధ్యులయ్యారో వాళ్ళు శిక్ష పడే విధంగా కోరుకుంటున్నాం. మరో రెండు రోజులు కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో కార్యక్రమాలు. నెల్లూరు జడ్పీ పరిధిలో తమకు తెలియకుండానే, మా అనుమతి తీసుకోకుండానే బదిలీల ప్రక్రియ జరిగిందని, దీనిపై కలెక్టర్ ఫిర్యాదు చేసి కోర్టుకు వెళతామని జడ్పీ చైర్పర్సన్ ఆన అరుణమ్మ మండిపడ్డారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఇష్టారాజ్యంగా బదిలీలు చేస్తే చూస్తూ ఊరుకోవాలంటూ జడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓ వ్యవహార తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ జోక్యం తగదంటూ అరుణమ్మ తీవ్ర విమర్శలు చేశారు. దానికి సాక్ష్యం సీఈఓ గారు కూడా ఉన్నారు, వాళ్ళని సస్పెండ్ చేయమన్నాం. ఎక్కడికి ఏ ప్లేస్కి పోయినా వాళ్ళు ఇదే జరుగు కదండి, వాళ్ళు ఏ ప్లేస్కి పోయినా వాళ్ళు చేసేది ఇదే పని. పోయినసారి కూడా ఒకటి చేశాడండి చిరంజీవి గారు, నేను అప్పుడు టైం చెప్తానే ఉండా, గతంలో కూడా ఇట్నే చేశాడండి. నేను టూర్ పోయిండే, నేను అప్పుడు యూరప్ ట్రిప్ పోయిండానండి, అప్పుడు కూడా కొన్ని ఒక రెండు మూడు ఇలాగే చేశాడు ఆయన ఇష్టం వచ్చినట్టు. ఆమె నాకు 10 సార్లు ఫోన్ కొట్టి, నాకు మీరు ప్లేస్ ఆఫ్ పోస్ట్ నాకు ఇచ్చిపోతే పలాని సీఈఓ గారు, అప్పుడు ఇన్ఛార్జి చిరంజీవి గారు అండి సీఈఓ గారు, నా దగ్గర ఫోన్ ఉంది, ఆమె పెట్టిన మెసేజ్ ఉంది, అన్నీ ఉన్నాయండి. ఆమె ఇట్లా నాకు చేసినారు అని చెప్పి అంటే, ఏందయ్యా ఇది ఇట్లా ఎందుకు చేసినారంటే, మళ్ళీ నేను అడిగినానే ఆయనకి మళ్ళీ ప్లేస్ ఆఫ్ పోస్ట్ ఇక్కడనే. ఎవరైతే అధికారులు ఈ దుర్వినియోగానికి పాల్పడినారో, ఇక్కడ జడ్పీ స్టాఫ్ కానీ, సీఈఓ కానీ, డిప్యూటీ సీఈఓ వారిని, వాళ్ళ మీద అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీనికి నేను డిప్యూటీ సీఎం గారికి, కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, అందరికీ నేను అన్ని పంపించడం నాకు ఇట్లా విరుద్ధంగా జరిగేదానికి లేదని చెప్పి, నేను పంచాయతీరాజు చట్టపరంగా జరిగేదానికి లేదు అని చెప్పి నేను వాళ్ళకందరికీ నేను పంపించినాను అందరికీ. మరి ఈ నిబంధనలకి విరుద్ధంగా జరిగిన బదిలీలను మాత్రమే రద్దు చేయవలసిందిగా కోరుతున్నాను. యథావిధిగా జడ్పీ చైర్పర్సన్ వారికి రాజ్యాంగ బద్ధంగా సంక్రమించిన అధికారులను యథావిధిగా కొనసాగించవలసిందిగా కోరుచున్నాను. ఉందండి, వాళ్ళు వ్యక్తిగత కారణాల వల్ల డిప్యూటీ సీఈఓ చెప్పినట్టు చేసినారండి. ఒక కుట్ర ప్రకారమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్క కార్మికుడిని తొలగించేందుకు వీల్లేదని వైకాపాకు డిమాండ్ చేస్తోందని
శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలిపారు. 100 రోజుల్లో 4,000 మంది కార్మికులను స్టీల్ ప్లాంట్ నుండి తొలగించారని బొత్స సత్యనారాయణ వివరించారు. అనుకున్న ప్రణాళిక ప్రకారమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాయనేది మా తాలూకు అభిప్రాయం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్క కార్మికుని కూడా తొలగించడానికి వీల్లేదు. ఏదైతే ఈ ప్రాంత ప్రజల మనోభావాలు ఉన్నాయో, విశాఖ ఉక్కు ఆంధ్రలో ఒక్కనే నినాదం ఏదైతే ఉందో, వారితో పాటు అక్కడ పనిచేస్తున్న కార్మికుల తాలూకా ఏదైతే వారి డిమాండ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఆమోదిస్తూ చేయాలనేది వైఎస్ఆర్సీ పార్టీ కోరుతుంది. ప్రతి అంశం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. పూర్తిగా ఏ ఒక్కరిని కూడా తొలగించడానికి వీల్లేదని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎన్నికల ముందు మీరు ఏదైతే మాట ఇచ్చారో, ఏ మాటలైతే చెప్పారో, అటు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గాని, లేదు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గాని, లేదు భారతీయ జనతా పార్టీ తరఫున ఆ నాయకులు గాని, వాళ్ళందరూ కూడా ఏం చెప్పారో ఆ మాట కట్టుబడి కార్యక్రమాన్ని నిర్వర్తించాలి చేయాలనేది మా డిమాండ్ గా. అంతేకాదు వాళ్ళు ఎన్నికల్లో చెప్పారు, మాకు కానీ ఓటిస్తే, మా కూటమిని గెలిపిస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మొన్న రోజును కూడా చెప్పారు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారో వస్తారో పోతారో తెలియదు, కానీ దయచేసి ఉన్నవాళ్ళని మాత్రం ఉద్యోగాలను తొలగించుతున్నారు. ఇప్పటికీ 100 రోజుల్లో మనం చూస్తున్నాం, ఈ 105 రోజుల్లో మనం చూస్తున్నాం, స్టీల్ ప్లాంట్ లో ఉన్న కార్మికులు 4,000 మందిని తొలగించడానికి ఉత్తర్వడమే కాకుండా ప్రభుత్వం జరుపుతున్న ఏదైతే మద్యం విధానం ఉందో, ప్రభుత్వ షాపులుగా పెట్టి అందులో పనిచేస్తున్న సుమారు 15,000 మందిని ఒక కలం పోటుతో వాళ్ళు తొలగించడం. ఆలోచించ ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వ విధానాలు ప్రభుత్వాలకు ఉంటాయి, కానీ ఆ విధానం వల్ల వచ్చే లాభాలు నష్టాలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఈ 15,000 మందికి తొలగించిన వారిని ఏ రకంగా వాళ్ళకి ఉపశమనం కల్పిస్తారో ఆలోచన చేయాలని వాకాడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు ఆటల పోటీల్లో జిల్లా స్థాయిలో సత్తా చాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ తెలిపారు. వాకాడులోని గురుకులంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు. అనంతరం ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ టెన్నిస్, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్ పోటీల్లో క్రీడాకారులు ప్రతిభ కనపరిచారని, రాష్ట్ర స్థాయి పోటీలకు 18 మంది ఎంపికయ్యారని వివరించారు. ఈ కార్యక్రమంలో పీడీ రాజకుమార్, పీఈటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం వాకాడు స్కూల్ నందు ఇప్పుడు జరుగుతున్నటువంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ విభాగంలో జిల్లా స్థాయిలో సుమారు అండర్-19 విభాగంలో రెజ్లింగ్లోను వాటిల్లోను షటిల్, ఫుట్బాలు, రగ్బీ, డిస్కస్, జావలిన్ త్రో వీటన్నిటిలో జిల్లా స్థాయిలో విద్యార్థులు ప్రతిభ కనపరిచి స్టేట్కి ఎంపికయ్యారు. దీనికి స్కూల్ యాజమాన్యంగా నేను చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా స్టేట్కి వెళ్ళినటువంటి పిల్లలు సెలెక్ట్ అయ్యి నేషనల్కి వెళ్ళాలని ఆశిస్తూ ఇంత ప్రగతికి దోహదపడినటువంటి పీడి, పీఈటి మరియు స్టాఫ్ అందరికి కూడా విద్యార్థులకి అభినందనలు తెలియజేస్తారు. వీరు ఇదే విధంగా రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపికయ్యి మన వాకాడ్ స్కూల్ని జాతీయ స్థాయిలో నిలబెడతారని ఆశిస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. చిట్టమూరు మండలంలోని ఎర్రసిరి, అరవపాళెం, ఆలేటుపాడు గ్రామాల్లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నూతన కమిటీలను ఆ సమితి అధ్యక్షులు మీజూరు మాధవ్ అధ్యక్షతను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ప్రస్తుత రాజకీయ పార్టీలు ఉన్నాయన్నారు. కుట్రలో భాగంగానే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు తెర మీదకు తెచ్చారని, వారి కుట్రలను అడ్డుకునేందుకు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిని నెలకొల్పామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో రంగనాథ్, మల్లికార్జున సుందరం, అశోక్ కాంబ్లే తదితరులు పాల్గొన్నారు. గౌరవ అధ్యక్షులు, మా సంస్థ యొక్క లీగల్ అడ్వైజర్ చైర్మన్ తెలియజేస్తాను ఒకసారి క్లాప్. నిజాయితీగా మరి సమితి ఆశయ సాధన కోసం కృషి చేయడం చాలా సంతోషం. అయితే ర్యాలీ జరిపిన తర్వాత ఒక కమిటీ వేసుకుని మణికంట ఆలేటపాడు గ్రామ కమిటీ అధ్యక్షులు వారు
ఇందాక చెప్పినట్టు నువ్వు కూడా క్యాప్ చూడమ్మా. గూడూరు మండలంలోని పాలిచల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి మాస శివరాత్రి సందర్భంగా సాయంకాల ప్రదోష కాలంలో అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా చెన్నూరు గ్రామానికి చెందిన మట్ట మురళి శ్రావణి దంపతులు వివరించారు. ఈ పూజా కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు నాయకులు స్థానికులు పాల్గొన్నారు. పాచెల్ల గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ మాణిక్యాంబ సమేత భీమలింగేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా పూజలు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ గుడి చోళుల కాలం నాడు రాజులు కట్టించినటువంటి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి గుడి. ఇది ఈ మధ్య కాలంలో చాలా మంది ఇక్కడికి వచ్చి మన భీమలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆయనకి ఏదైనా మన సమస్యలు ఆయనకి చెప్పుకుంటే ఖచ్చితంగా మానసిక ప్రశాంతత, అదేవిధంగా ఆయన అందరినీ కూడా ఆయన చల్లని దీవెనలు అందరి మీద కూడా ఉంచే పరిస్థితి. కాబట్టి ఈ ఆలయ కావచ్చు, దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవడానికి ఎంతో మంది దాతలు ముందుకొచ్చి కూడా ఈ ఆలయ అభివృద్ధికి అందరూ కూడా ముందుకొస్తున్నారు. కాబట్టి ఈ ఆలయాన్ని చోళ్ళ కాలం నాటి ఆలయాన్ని కాపాడుకోవడం, మన సంప్రదాయం కాపాడుకోవడం మనకి చాలా ముఖ్యం. కాబట్టి అందరు కూడా ప్రతి ఒక్కరిని కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంత వాతావరణంలో జెండా పండుగ జరిగేలా సమన్వయంతో పనిచేయండి. రోటరీ భవనంలో నిర్వాహకులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, డిఎస్పీ రమణ కుమార్. ఇష్టారాజ్యంగా బదిలీలు చేస్తే చూస్తూ ఊరుకోవాలా, జడ్పీ సీఈఓ డిప్యూటీ సీఈఓ వ్యవహార తీరుపై ఆగ్రహం. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ. లడ్డూను చంద్రబాబు వివాదం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్పై విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వైభవంగా అభిషేకాలు పూజలు,
మాస శివరాత్రి సందర్భంగా కూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం చేసే అభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.